ఫార్మర్ శిఖరాల పంట మునిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఢిల్లీలో ఉన్నాడు. ఇలా పేదలు కాపాడిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలా వద్ద ఒక్కసారి ఉంచండి. హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి రాలే. వరదలు ఇల్లు ఎవరి కట్టుకోబోతాయి? నా పేదలే కట్టుకోబోతాయి. మన పేదలై బరుగు పడైన వర్గాలే, సబ్బండ వర్గాలే ఇల్లు కట్టుకోబోతే మనసు చెప్పబోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. వరంగల్ లో వరదలు వచ్చినాయి, పేదల ఇల్లు మునిగిపోయినాయి, పేదల ఇల్లు కూడా దారులు మునిగిపోయినాయి, మోర్లు మునిగిపోయినాయి, చెట్లు మునిగినాయి, గుళ్ళు మునిగినాయి, బళ్ళు మునిగినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ దాటి రాలే. ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించలే, పేదలు చనిపోకుండా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు పేదలు, 26 మంది విద్యార్థులు చచ్చిపోయారు పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు పేద పేద విద్యార్థులు చచ్చిపోయారు. ఈ మూర్ఖుల వల్ల, ఈ మూర్ఖుడి కొడుకు వల్ల, ఈ మూర్ఖుడి కొడుకు గ్లోబల్ అనే సంస్థ వల్ల కష్టపడి ఉన్నత చదువులు చనిపోయినటువంటి పేద విద్యార్థులు చనిపోతే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఎకరాలు చనిపోయి ఎకరాలు మునిగిపోతే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాడు. నేను అంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదలో ఓట్లతో నీకు గెలవలేదా? పేదలో ఓటు నీకు అవసరం లేదా? ఇది పేదల ప్రభుత్వం కాదా? పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తా ఉంది. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి ఇప్పుడే మా అన్న చెప్పిండు సింగూరు జలాల గురించి. సింగూరు నీళ్ళేస్తాయి మన ప్రాణహిత చేవల్లాడు ఒక ఆయన అన్నాడు. దాన్ని రిజర్వ్ చేసి మనకి పాలమూరు రంగారెడ్డి సింగూరు అంటున్నారు. ఏ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి అవసరానికి ఉపయోగపడకుంటే లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోసం, నీళ్ల కోసం పెడుతున్నా చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఈ సింగూరు ప్రాజెక్ట్ కోసం మా బాబు ఉన్న కష్టపడ్డాడు. గతంలో ఈ ప్రాంతానికి పాలమూరు సభ్యునిగా ఉన్న నరేంద్ర పైసా హిందూ సమాజాన్ని కాపాడే నరేంద్ర పైసా 326 కిలోమీటర్లను 26 రోజుల పాటు సింగూరు నుంచి మానేరు వరకు పాదయాత్ర చేసి సింగూరు జనాల కోసం కష్టపడ్డ వ్యక్తి మా పైసా. 3 పంటల కోసం సింగూరు జనాలను నీకి పిచ్చడు గొప్ప వ్యక్తి మా బాబు మోహన్. దీనికోసం అన్న మేము పనిచేసేది, దీనికోసం మేము పనిచేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మీ గురించి వదిలిచుకోడు. ఎన్నికలు వస్తే కోతలు కోస్తాడు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు, తెలంగాణ ప్రాంతం అంటాడు, అన్ని అంటాడు, కానీ ఏం చేయడు. కాబట్టి ఎస్సీల గురించి ఇలా భారతీయ జనతా పార్టీ నడుస్తున్నది. ఇలా 3 ఎకరాలు ఇస్తున్నాడు, 3 ఎకరాలు ఎంత మందికి ఇచ్చినో ఒక్కసారి చెప్పండి. ఎంత మందికి 3 ఎకరాలు ఇచ్చారో ఒక్కసారి చెప్పండి. చేతెత్తండి. 3 ఎకరాలు రాని వారు ఒక్కసారి చేతెత్తండి. 3 ఎకరాలు రాని వారు. ఇలా మీ దళితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఇచ్చిందా మీ అందరికి? మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఇచ్చిందా మీ అందరికి? అన్న దళితులు అంటే వంచే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అంబేద్కర్ జయంతికి, అంబేద్కర్ వర్ధంతికి దేశంలో ఉన్న ప్రధానమంత్రులు అందరూ వస్తారన్న, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాడు. అంబేద్కర్ ను గౌరవించాలన్న సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. మరి దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నిస్తలేవో, దళిత సమాజం ఎందుకు ప్రశ్నిస్తలేదో ఒక్కసారి సరే. హైదరాబాద్ నడిమట్టున 120 గదుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలి ముఖ్యమంత్రి. 100 గదులతో ఇలా ప్రగతి భవన్ నిర్మించుకోడు తప్ప ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయని చెప్పి దళిత బంధు ఉన్నాడు. ఇది కూడా ఎస్సీ రిజర్వ్ ఏర్పడమే. ఈ ప్రాంతంలో దళితులు ఉన్నారు, ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు, ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు. మరి ఎందుకు దళిత బంధిస్తున్నాడో అడిగాల వద్ద ఒక్కసారి ఉంచండి. మీకు ఇయ్యాల వద్ద ఎందుకు ఆలోచించండి అంటే, ఈ ప్రాంతంలో మీకు దళిత బంధు రావాలంటే మీ ప్రాంతంలో ఉప ఎన్నికలు రావాల్సిందే. ఉప ఎన్నికలు కావాలన్నా దళిత బంధిస్తాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రాంగ పెద్ద అంటున్నాడు, ఎందుకు సార్ ఎందుకు వస్తున్నావు? మళ్ళా మాకు ఉప ఎన్నికలు వస్తాయని అంటే రావాలా? నీకు భయం రావాలి సార్, ఉప ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ సార్ వస్తారు, ఉప ఎన్నికలు వస్తున్నాయి. దళిత బంధు వస్తుంది, ఉప ఎన్నికలు వస్తేనే మా ఊళ్ళకు రోడ్లు వేస్తారు, ఉప ఎన్నికలు వస్తేనే మా ఊళ్ళో మోడీ వేస్తారు, ఉప ఎన్నికలు వస్తేనే ప్రాజెక్టు నీళ్ళంటారు. ఉప ఎన్నికలు రాకుంటే మాకు ఏమి రావు సార్ అని చెప్పి ఇంతమొక పెద్ద ఆయన చెప్తున్నాడు. అందుకే చూడలేరా, దళిత సమాజం కించపరుచుకునే విధంగా, దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఇలా పేదల్లో ఫీజులు పెట్టాలని కూడా జీతాలు లేవు, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఉపాధ్యాయులకు జీతాలు లేవు, జీతాలే ఇవ్వలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఈ దళిత బంధు ఇస్తున్నాడ, పేదలను ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడ అన్న. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 100,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ దానికి ఇస్తున్నారు.
కాబట్టి చూడండి భారతీయ జనతా పార్టీ దీనికోసమే పనిచేస్తుంది మీకోసం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంది వేల కోట్ల లక్షల కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంది ఇచ్చిన ప్రతి పైస కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిసర ఇస్తున్నారు మన బియ్య పైసలు కేంద్రం ఇస్తున్నది కిలోకు రూపాయలు మీరు కడుతున్నారు కిలోకు రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరికాయి 29 రూపాయలు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది కానీ కేసీఆర్ సార్ మాత్రం తన ఫోటో పెట్టుకొని తల్లి తడుపున్నారు మీ అందరికి ఫ్రీగా ఇస్తున్నారు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు కోవిడ్ వల్ల పేదలు ఇబ్బంది పడ్డారు ఇలా కోవిడ్ వచ్చి చాలా మంది పేదలు చచ్చిపోయారు కానీ వాళ్ళని ఆనుకోవాలని చెప్పి ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఫ్రీ వ్యాక్సిన్ మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బియ్యం పైసలు కేంద్రానికే రోడ్ల పైసలు కేంద్రానికే లైట్ల పైసలు కేంద్రానికే పోల్ల పైసలు కేంద్రానికే చెట్ల పైసలు కేంద్రానికే కమ్యూనిటీల పైసలు కేంద్రానికే నీళ్ల పైసలు కేంద్రానికే చివరకు స్మశాన వాటికి పైసలు కూడా కేంద్రం ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తన పథకాలుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెత్త రాను రాను పెద్దనాడు కే బండి సంజయ్ నువ్వు సంగ్రామ యాత్ర చేస్తున్నావు కదా పోన పోన స్మశాన వాటిక చూడన్న చూసొచ్చిన దాని కూడా చెప్తా అన్న ప్రతి గ్రామానికి ఈ ప్రాంతంలో 11,13,000 వైకుంఠ ధామానికి మనం ఇచ్చినాం 11,13,000 మనం ఇచ్చినాం పల్లె ప్రకృతి వనానికి 4,23,000 రూపాయలు ఇచ్చినాం డంపు యార్డులకు 2,50,000 రూపాయలు ఇచ్చినాం నర్సరీలకు 1,56,314 రూపాయలు ఇచ్చినాం రైతు వేదికలకు ఇలా 10,00,000 రూపాయలు మనం ఇస్తున్నాం కానీ కలర్లు మాత్రం పింక్ కలర్ వేస్తారు తప్ప మోడీ గారు ఫోటో పెట్టారు ఈ ప్రాంతానికి నిర్దిష్ట పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతాన్ని ఏతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతాన్ని ఏతున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు దమ్ముంటే అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి 273,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మనం ఇచ్చినాం ఈ ప్రాంతాలు ఎత్తున నాయకులు ఈ ప్రాంతాలు ఎత్తున ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో మంత్రులు పోయి కేసీఆర్ గల్లెట్టి మీరు అనుకుంటే మీరు నాకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల ఇల్లు ఇస్తే ఈ ఆందోళన నియోజకవర్గానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చారో ఒక్కసారి గల్లబట్టారు కానీ